పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట చేసి పరమాత్ముని మోసిన పాట పదములని భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదల పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రామముంచే పాట పదివేల పడగల నేరే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకు కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ఈ కార్యక్రమం ఈరోజు రసజ్ఞులైన సంగీతజ్ఞుల్ని ఆకర్షించినటువంటి కార్యక్రమం. ఇందులో పరిచయం చేస్తున్న సంకీర్తనలు ఎంతో ప్రజాదరణ పొందాయి అనడంలో సందేహం లేదు. ఎంతోమంది సంగీతాభిమానుల కోరిక మేరకు జోసిభట్ల గారు అభేరి రాగంలో స్వరపరిచిన చాలదా ఈ చనవులు అనే సంకీర్తన అప్పుడు కన్నడ అమ్మాయి సింఛన్ దీక్షిత్ పాడడం జరిగింది. అదే సంకీర్తనను ఇప్పుడు చిన్నారి ప్రణతి గళంలో విని ఆనందిద్దాం మరోసారి. చాలదాయి చనవులు చాలదాయి చనవులు మేల పూసే తల నిన్ను
పేరండి ప్రణతి. ఇవాళ నుంచి ప్రణతి లేదు, ఏమీ లేదు, కొత్త పేరు వస్తుంది నీకు, రెడీగా ఉండు. జోషిభట్ల గారు, బాలవాక్కు బ్రహ్మవాక్కు అని ఉంది కదా సూక్తి, బాలగానం దేవగానం కాదు, బాలవాక్కు బ్రహ్మవాక్కు, బాలగానం బ్రహ్మాండ గానం. బ్రహ్మశబ్దం రావాలి కదా, బ్రహ్మాండంగా పాడేవమ్మ. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి అభయారణ్యం ఉంది పైన కొండ మీద, దాన్ని మించిన అరణ్యం ఇది. ఎందుకంటే అక్కడ జింకలు ఏవి ఉంటాయి కొన్ని కొన్ని, ఇక్కడ అన్ని రకాలువి ఉంటాయన్నమాట, ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. నీ ఏమందావు నిన్ను, నువ్వేంటంటే ఇప్పుడు ఈ అరణ్యంలో కొత్తగా చేరిన నెమలి అనమాట. నెమలి అరిస్తే ఎలా ఉంటుంది తెలుసా, బాగా బ్రైట్ పురివి అరిచింది అనుకో, చక్కగా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది. ఏంటి నీ కంఠస్వరం అసలు చాలా చక్కగా పాడావమ్మా, నిన్ను అసలు కొంచెం పెద్ద పెరిగి పెద్ద నువ్వు పట్టుకోలేరు ఎవరు నిన్ను, అంచేత వీరున్న కీర్తన ఇప్పుడే పాడించేయండి అని తర్వాత డిమాండ్ చేస్తే మీరు తట్టుకోలేరు. గాడ్ బ్లెస్ యూ, చాలా పైకి వస్తావు, అర్థమైందా? ఎల్లపాడు చెప్పలే కదా ఇంతవరకు, నేను ఏదేదో మాట్లాడి చాలా బాగా పాడావు. ధన్యవాదాలు సార్. అద్భుతంగా పాడావు పాప. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు ఒక్క మాట నేర్పించారు నీకు, కన్నడ నువ్వు కన్నడలో చెప్పు ధన్యవాదాలు ఏంటంటే. ధన్యవాదాలు. ఎప్పుడైనా బయట ప్రోగ్రామ్స్ చేస్తావా? నేను మా అక్క చేస్తాం, కాన్సర్ట్ చేస్తాం. కాన్సర్ట్ చేస్తారా? ఇంతకుముందు అన్నమయ్య పాటలు పాడావు ఎప్పుడైనా? లేదు, ఒకటి మా నాన్న రికార్డ్ చేశారు, కంటి అఖిలాండ అని. ఏదో ఒక లైన్ పాడది. కంటి అఖిలాండ కర్త నది కొని గంటి, కంటి నగములు వేడుకుంటి నిజమూర్తి గంటి. కంటి అఖిలాండ కర్త నది కొని గంటి, కంటి నగములు వేడుకుంటి నిజమూర్తి గంటి. ఆయన కళ్ళతోను చూడగలిగానుక, మనసుతోను చూడగలిగానుక అద్భుతమైన గుంతు ఇచ్చాడు నీకు ఆయన. ఇది ఆయనకి, ఆయన నీకు ఇచ్చారు కనుక ఏ స్టేజ్ మీద పాడినా ఒక్క అన్నమయ్య పాట పాడు నా కోరిక అది. ఆయన 32,000 కీర్తనలు రాశాడు, అంటే వయసు అంతా 93 ఇయర్స్ పాటలు రాస్తానే ఉన్నాడు. కనుక నువ్వు 93 ఇయర్స్ వచ్చే వరకు నీ పిల్లలకి వాళ్ళందరికి కూడా కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు సార్. నీకు ఇంత మంచి సంగీత జ్ఞానం ఇచ్చినటువంటి మీ గురువు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. నిజంగా మీ గురుగారికి పేరు చెప్పి మీ గురుగారికి ధన్యవాదాలు చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. మా గురుగారు విదుషి శ్రీమతి వసుప్రద నాగేంద్ర, వారికి మా మనఃపూర్వక ధన్యవాదాలు. అన్నమయ్య సంకీర్తనలతో పాటు ఒక ప్రత్యేక ప్రదర్శన ఇప్పుడు. అలరులు కోరి ఎగవాడే నదే
పాడుకొని సేవ చేయ అంత దాననా. ఏ ఉపాయములు ఎక్కడికెక్కను శ్రీవల్లభ నీ సేవే ఘనము. విఠలుడు వేడుక కాడు గదమా విఠలుడు ఆడనీడ నేగి వచ్చినదే విఠలుడు వేడుక కాడు గదమాయనో బడి మా పాటు మరచితి మెంతయును పోయినది మాకు తెచ్చి పోగు సేయగలరా. జగతి వైశాఖ శుద్ధ చతుర్దశి మందవార మగణిత ముగూడెనదే స్వాతి యోగము అగణిత ముగూడెనదే స్వాతి యోగము. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.